మెట్రో విషయంలో మీ అందరికి కూడా చాలా రోజులుగా పత్రికల్లో టీవీల్లో మరి ఎన్నో సందర్భాల్లో చాలా రకాల వార్తలు, ఎప్పుడు మెట్రో ప్రారంభమవుతుందనే ఒక ఉత్సాహం, ఒక ఉత్సుకత మరి మన నగరవాసుల్లో కూడా ఉండడం, దానివల్ల ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి విస్తృతమైన ప్రచారం కూడా జరిగిన విషయం మీకు తెలిసిందే. మరి మీ అందరికీ మొన్ననే నేను ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. మన దానేమంటారు, సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పెద్దలు మన భారత ప్రధానమంత్రిని ఈ మెట్రో ప్రారంభోత్సవానికి పర్సనల్గా కలిసినప్పుడు, వ్యక్తిగతంగా కలిసినప్పుడు వారు ఆహ్వానాన్ని మౌఖికంగా ఓరల్గా అందించడం జరిగింది. తదనంతరం మళ్ళీ మొన్న ఢిల్లీలో పోయిన నెలలో మనం అఫీషియల్గా గౌరవ ప్రధానమంత్రి గారికి మరి మెట్రో ప్రారంభోత్సవానికి రమ్మని ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే మరి మెట్రో గురించి చాలా చర్చలు, చాలా కామెంట్స్, వ్యాఖ్యానాలు వినిపిస్తున్న నేపథ్యంలో నిజంగా కూడా ఒక హైదరాబాద్ లాంటి అతిపెద్ద నగరంలో ఒక సంక్లిష్టమైన ప్రాజెక్ట్, ఇది అంత సులభతరమైన ప్రాజెక్ట్ కాదు, అంత ఆషామాషిగా మరి చేసే ప్రాజెక్ట్ కూడా కాదు, చాలా సంక్లిష్టతలతో కూడుకున్న ప్రాజెక్టు. ఎందుకంటే ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు పేపర్ మీద అంతా సాఫీగా కనబడ్డప్పటికీ ఆచరణలో, కార్యాచరణలో రకరకాల సమస్యలు కూడా మరి ఎప్పటికప్పుడు వచ్చినప్పటికీ అటు ఎల్ఎన్టీ కానీ ఇటు హెచ్ఎంఆర్ కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడం, మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేదానికి అన్ని రకాలుగా కూడా వారు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి మొత్తానికి రంగం సిద్ధం చేయడం జరిగింది. 2012లో ఈ ప్రాజెక్టు ప్రారంభమై 2017 జూలై నాటికి పూర్తి కావాల్సి ఉండింది. అంటే మొత్తం మెట్రో ప్రాజెక్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ షేప్లో ఇట్ హ్యాడ్ టు బి కంప్లీటెడ్ బై జూలై 2017. అయితే నిజానికి కావాలంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సరిగా 3 పైచిలకు సంవత్సరాలు కావస్తాం. ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, మెట్రో ఆలస్యమైంది, మెట్రో మరి మనకంటే వెనకాల ప్రారంభమైన నగరాలు మనకంటే ముందే ఇనాగరేషన్ చేసుకున్నాయి అని కొంతమంది మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు. వారికి నేను చెప్పేది ఒకటే, మీరు కొచ్చిన్ చూసినా లేదా ఈ మధ్యన లక్నో అనుకుంటాను చూసినా, బెంగళూరు చూసినా, చెన్నై చూసినా, ఈ మధ్యకాలంలో ప్రారంభమైన మెట్రోలు చూస్తే ఎక్కడ వారు ప్రారంభించినా వారు ప్రారంభించింది కేవలం 7 కిలోమీటర్లు, 11 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు మాత్రమే. అంటే మేము కూడా ఒకవేళ కావాలి, మెట్రో అనుకున్న గడువు కంటే ముందే ప్రారంభమైందని చెప్పాలి అంటే, ఈవెన్ వీ వుడ్ హావ్ ఇనాగరేటెడ్ మెట్రో ఫ్రమ్ నాగోల్ టు మెట్ కూడా 2 ఇయర్స్ అగో. నాగోల్ టు మెట్ కూడా స్ట్రెచ్ వాజ్ రెడీ 2 ఇయర్స్ అగో, 8 కిలోమీటర్లు. కానీ ఇట్ వుడ్ నాట్ హవ్ సర్వ్డ్ ఎనీ ప్రాక్టికల్ పర్పస్. ఎందుకంటే అప్పుడు ఏమయ్యేది, మీరు ఒకసారి దయచేసి దీన్ని కొద్దిగా లాజికల్గా కొంత ఒక అర్థం చేసుకోవాలని నా విజ్ఞప్తి. నాగోల్ టు మెట్ కూడా కనుక మేము 2 ఏళ్ల కింద ఇనాగరేట్ చేసి ఉంటే ఆ 8 కిలోమీటర్లు అప్పుడే రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళు, కొత్త సంవత్సరంన్నర కూడా కాలేదు ఇంకప్పటికి. ఇనాగరేట్ చేసి నిజానికి ఆ 8 కిలోమీటర్లలో పెద్ద ఇబ్బందులు లేవు, ఎందుకంటే అది ఆల్మోస్ట్ 200 ఫీట్ రోడ్, అది నాకు తెలిసినంత 200 ఫీట్ రోడ్, చాలా వైడ్ రోడ్, ఆల్మోస్ట్ 8 లేన్ రోడ్ అది. కాబట్టి అక్కడ ఇప్పటికిప్పుడు దానివల్ల వచ్చే పెద్ద ఉపశమనం కూడా లేదు ఆ 8 కిలోమీటర్ల స్ట్రెచ్లో. ఒకవేళ పొరపాటున మేము ఆ 8 కిలోమీటర్లు మాత్రమే ప్రారంభించి మమా అనిపిస్తే, అందులో ఏమైనా ట్రాఫిక్ తక్కువ కనబడి ఈ ప్రాజెక్టు ఫెయిల్ అయింది అనే వార్తలు కూడా వచ్చే పరిస్థితి. ఆ ఉద్దేశంతోనే చేసేదేదో ఊరు ఒక చివర నుంచి ఇంకో చివరి వరకు కలపాలి, కొంత లాజికల్గా ఆలోచించాలి, ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ కోసం మనం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మరి ప్రజలకు ఒక పరిష్కారాన్ని చూపించే దిశగా లాంచ్ చేయాలన్న ఉద్దేశంతోనే మరి ఇప్పుడు మనం మొట్టమొదటి ఫేజ్ని నాగోల్ నుంచి మియాపూర్ వరకు, అంటే ఆల్మోస్ట్ 1 ఎండ్ ఆఫ్ ద సిటీ టు అనదర్ ఎండ్ ఆఫ్ ద సిటీ ప్రారంభిస్తూ ఉన్నాము. 29 కిలోమీటర్ల ఈ మార్గాన్ని మనం నవంబర్ మధ్య కల్లా విల్ బి రెడీ బై నవంబర్ 15th, 20th. ఈ 30 కిలోమీటర్ల మార్గం, 29 కాదు 30 కిలోమీటర్లు.
గౌరవ ప్రధానమంత్రి గారి సమయం అడిగి ఉన్నాం. వారి ఆఫీస్ నుంచి ఇంకా కాన్ఫర్మేషన్ రావాలి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా ఆయన కమిట్మెంట్స్ ఆయనకు ఉంటాయి, ఆయన సమయం కూడా ఇంపార్టెంట్ మనకు. ఇంత పెద్ద ప్రాజెక్ట్, బికాస్ ద రీజన్ వై వీ వాంటెడ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టు ఇనాగరేట్ దిస్, దాని గురించి కూడా ఒకరిద్దరు మాట్లాడారు. ద రీజన్ వై వీ వాంటెడ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ టు ఇనాగరేట్ దిస్ ఈజ్ బికాస్ దిస్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెట్రో రైల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడే ఎండి గారు చెప్పినట్టు దాదాపు 20,000 కోట్లు, అంటే $3.5 బిలియన్, ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ ఇన్ ఎ మెట్రో రైల్ సిస్టమ్. దెర్ ఇస్ నో వేర్ ఇన్ ద వరల్డ్ అ ప్రాజెక్ట్ లైక్ దిస్ ఇస్ బీన్ డన్ ఇన్ అ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. సో వీ వాంటెడ్ ద వరల్డ్ టు నో దట్ ఈవెన్ అ ప్రాజెక్ట్ ఆఫ్ దిస్ కెపాసిటీ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ అన్ ఇండియన్ కంపెనీ దట్స్ డూయింగ్ ఇట్. దిస్ ఇస్ నో ఓవర్సీస్ కంపెనీ, దిస్ ఇస్ నో ఫారెన్ కంపెనీ విచ్ ఇస్ డూయింగ్ ఇట్. ఇట్స్ అ ప్యూర్లీ ఇండియన్ ఎంఎన్సీ ఎల్ఎన్టీ విచ్ ఇస్ డూయింగ్ ఇట్. ద రీజన్ వై వీ వాంటెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ టు ఇనాగరేట్ ఇట్ ఇస్ బికాస్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ అన్ ఇండియన్ ఎంఎన్సీ విచ్ ఇస్ డూయింగ్ ఇట్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ పీపీపీ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద మెట్రో రైల్. సో ఆ ఉద్దేశంతోనే ప్రధానమంత్రి గారి సమయం అడిగాం. ప్రధానమంత్రి గారి నుంచి ఇంకా కాన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మై రిక్వెస్ట్ టు మీడియా ఇస్ వైల్ వీఆర్ గోయింగ్ టు బి రెడీ ఆన్ 15th or 20th of November కంప్లీట్లీ ఇన్ ఫుల్ షేప్ విత్ ఎవ్రీథింగ్ బీయింగ్ డన్, వీఆర్ అవైటింగ్ ప్రైమ్ మినిస్టర్స్ కాన్ఫర్మేషన్. వీఆర్ నాట్ హార్డ్ అండ్ ఫాస్ట్ ఆన్ అ డేట్. ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్ విల్ బి రెడీ ఆన్ రెడీ ఫర్ ఇనాగరేషన్ బై 15th or 20th of November. But we are keen that this project be inaugurated by Prime Minister. Like I said, the reason is enduku mem Prime Minister gar inaugurate cheyalani korukuntunnamo kuda cheppan ippude meeku prapanchamlone ati pedda PPP project kabatti andulo oka Indian MNC chestunna project kabatti we are keen that he inaugurated. Prime Minister is confirmed his presence for the Global Entrepreneurship Summit which is going to be held on 28th of November. So what we have requested is instead of him coming over twice adhe roju ee project kuda mari var agenda upte baaguntundi ane uddeshanto pradhanamantri garini adhikarikanga gaurava mukhyamantri garu chandrasekhar rao garu aahvanincharam jarigindi. So mem aithe anukodam varu samayam istharane anukuntunnam, oka vela ivvani pakshamlo oka vela kaadu maro date chuddam ante kuda we are ready. Point I'm trying to make is we are keen that the prime minister inaugurated, we are ready in full capacity, we are ready in all forms by middle of November. But at the same time, as I have said, pradhan mantri gar inaugurate cheyalani korukuntunnam kabatti November 28 varu oppukunte aa roju chestamu ledo maro roju iskondi ani varante daniki kuda mem siddhanga unnam ani cheptanu. Dinlo malli dayachesi apartham chesukogandi, malli idedo mem vaayida vestunamano maro vaayida ano dayachesi raayakandi. We are ready but we are keen that prime minister inaugurated endukante dan scale dan capacity dani overall size atlanti the project. That's why I think it's important that internationally this project gets its much needed visibility. Now the second aspect is the reason why I am here today. Ee roju Olifanta Bridge meeda edaithe metro ee project ki sambandhichi railways tho sayodhyato ante ee project nijanga sankilishtamaindi anna maata endukannanu ante roju Secunderabad railway station is one of the busiest junctions in the country. Ee junction lo ఇంత పెద్ద ప్రాజెక్టు మరి అటు రైల్వేస్ని డిస్టర్బ్ చేయకుండా రైల్ మూమెంట్ని డిస్టర్బ్ చేయకుండా చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. సరే మేము మా జిహెచ్ఎంసీ పరంగా కొంత కింద రాకపోకలు ఆపినా రైల్వేస్ రాకపోకలు ఆపడానికి లేదు. ఆ ఉద్దేశంతోనే చాలా జాగ్రత్తగా ఇట్స్ అ హ్యూజ్ స్టీల్ స్ట్రక్చర్ ఐ డోంట్ నో హౌ మెనీ మెట్రిక్ టన్స్ ఇట్ ఈస్ ఐఎమ్ ష్యూర్ 1100 టన్స్ ఆఫ్ స్టీల్ ఇన్ దేర్. సో వీ కుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ ఎనీ మిస్హ్యాప్, వీ కుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ ఎనీ డిస్టర్బెన్స్ టు ద రైల్వేస్ మూవ్మెంట్. Also we wanted to ensure that this goes off without a hitch. It was a very unique and very difficult engineering task which I must compliment the entire engineering team of HMR and L&T for accomplishing. Janga kuda chaala klishtamaina ee project chesinanduku variki na abhinandanam. Deento paatu meeru gamanistha unnaru ee madhyana sharaveganga Miyapur nunchi manaki Nagol varaku anni karyakramalu kuda the beautification kaani adhe rakanga amenities kaani wayside amenities kaani అన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టు ఇనాగరేట్ ఇట్ ద ఇనాగరేషన్ సెరమనీ మియాపూర్ డిపోలో చేద్దామనేది ఆలోచన. ఎందుకంటే అక్కడ మనకు స్పేస్ ఉంది,
ఎస్పీజీ కూడా వారి స్పెసిఫికేషన్స్ ఉంటాయి, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. కాబట్టి ఇనాగరల్ సెరమనీ మనం మియాపూర్ డిపో ప్రాంతంలో చేద్దామనేది మన ఆలోచన. అక్కడ నుంచి వి విల్ ఇఫ్ ఇట్ ఇస్ యాక్సెప్టబుల్ విల్ గో ఫర్ అ ట్రైన్ రైడ్ అండ్ దెన్ విల్ సీ హౌ ఇట్ గోస్. అంటే ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా ఖరారు చేయాల్సి ఉంది, ఎందుకంటే అత్యున్నత పదవుల్లో అత్యున్నత భద్రతా వలయంలో ఉన్న వ్యక్తులు కాబట్టి వారి ప్రోటోకాల్స్ వారికి ఉంటాయి, వారి రక్షణ సంబంధించిన అంశాలు ఉంటాయి, ఇందులో చాలా రకాల అంశాలు ఇమిడి ఉంటాయి. కాబట్టి అది ఎక్కడి నుంచి ఎక్కడికనే తర్వాత ఖరారు అవుతుంది. ఇది పోతే ఈ మధ్యకాలంలో కొంతమంది మిత్రులు అంటూ ఉన్నారు, మీరు ఆ మీడియన్ హైట్ పెంచేశారు, మీడియన్ ఎవరు రోడ్ ఎటువైపు దాటకుండా, నేను పత్రికల్లో కూడా చూసినాను, సర్కస్ ఫీట్లు చేస్తున్నారు ప్రజలు, ఆలోచించలేదా మీరు అని. మై అపీల్ టు యూఎస్, మీ ద్వారా ప్రజలకు కూడా నేను చెప్పేది ఏమంటే, ఈచ్ అండ్ ఎవ్రీ మెట్రో స్టేషన్ దట్ ఈస్ కమింగ్ అప్, ఈ స్టేజ్ వరకు, ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం వరకు, అంటే దాని వెలుపల వరకు, ఈ టర్న్ స్టైల్ అవతల వైపు మొత్తం కూడా పబ్లిక్, అక్కడ దాకా ఫ్రీ మూవ్మెంట్ ఉండే స్థలం, ఆ టర్న్ స్టైల్ లోపల మాత్రమే పెయిడ్ కస్టమర్స్, ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వారు లోపలికి అనుమతించబడతారు. దాని వెలుపల మొత్తం పబ్లిక్ ఏరియా, షాపింగ్ కానీ అదర్వైజ్ అక్కడ దాకా ఎవరైనా రావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ మెట్రో స్టేషన్ దేర్ ఫోర్ విల్ ఆల్సో డబుల్ అప్ యాజ్ అన్ ఎఫ్ఓబి ఆన్ బోత్ సైడ్స్, ఇన్ఫ్యాక్ట్ ఆన్ మల్టిపుల్ సైడ్స్. మీరు మెట్రో స్టేషన్లోకి రావడానికి నాలుగు మార్గాలు ఉంటాయి, ప్రతి వైపులా రెండు ఉంటాయి, ఓ స్టేర్ కేస్ ఉంది, ఎలివేటర్ ఉంది, ఎస్కలేటర్ ఉంది, మూడున్నాయి, రెండు వైపులా ఉన్నాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మెట్రో స్టేషన్ ఇన్ ఇట్ సెల్ఫ్ విల్ బీ అన్ ఎఫ్ఓబి. అయినంత మాత్రాన జిహెచ్ఎంసీ ఎఫ్ఓబీలు కట్టదని కాదు. వాట్ వీ ఆల్సో ప్లాన్డ్ ఇస్ అలాంగ్ ద సైడ్ ఆఫ్ మెట్రో జనాలకి మొత్తం ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే దిస్ ఇస్ హై డెన్సిటీ కారిడార్, మెట్రో ఆబ్వియస్లీ విల్ కమ్ అప్ ఇన్ హై డెన్సిటీ కారిడార్, ఎఫ్ఓబీస్ కూడా ఇంకా అదనంగా వస్తాయి. కానీ వీ ఆల్సో వాంటెడ్ టు అవాయిడ్ ప్రతి ఒక్క మెట్రో స్టేషన్ మళ్ళీ రేపు ఒక బాటిల్ నెక్ కాకూడదు ట్రాఫిక్, ఎందుకంటే అందరూ ఒకటే చోట మళ్ళీ ప్రజలు ఇక్కడే దిగినారనుకోండి, అది మళ్ళీ ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా బాటిల్ నెక్గా మారే ప్రమాదం. అందుకే ఈచ్ అండ్ మెట్రో స్టేషన్ విల్ ఆల్సో హ్యావ్ స్కై వాక్స్, ఇందులోంచి ప్రజలు ఇక్కడ నుంచి 50 మీటర్ల వరకు నడిచి దిగాలి, ఇంకా కొద్ది దూరం పోయి అనుకుంటే అక్కడ దిగొచ్చు, లేదు ఇంకా కొద్ది దూరం 100 మీటర్ల వరకు వెళ్ళాలనుకుంటే 100 మీటర్ల వరకు నడిచెళ్ళి అక్కడ దిగే విధంగా ఏర్పాట్లు కూడా చేయబోతూ ఉన్నాము. తద్వారా ప్రజలకి ఫ్రీ మూవ్మెంట్కి, ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏమంటే, ఇది సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్ ఒకటి ఉంది, వెస్ట్ స్టేషన్ ఒకటి ఉంది, ఈ రెండు స్టేషన్లను కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో అనుసంధానం చేయబోతూ ఉన్నాం. ఇప్పుడే మా ఎండి గారు చెప్తున్నారు, ఎన్విఎస్ రెడ్డి గారు, శివానంద్ గారు ఇద్దరు కూడా చెప్తున్నారు, చాలామంది రైల్వేల ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికులకి ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాలు, విజయవాడనో వైజాగో చెన్నైయో నుంచి వచ్చి ఇక్కడ దిగే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారికి అక్కడి నుంచి ఇక్కడికి అయ్యే ట్రైన్ ఫేర్ ఒక ఎత్తు, మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు ఇంటికి పోవాలంటే అయ్యే ట్రైన్ ఒక, మళ్ళీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఒక ఎత్తు అని చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని నివారించడానికి ఏ రైల్వే ప్రయాణికుడైనా వారు అక్కడ దిగితే, రైల్వే జంక్షన్లో దిగితే, సికింద్రాబాద్ స్టేషన్లో దిగితే అక్కడి నుంచి నేరుగా మెట్రోలోకి వచ్చే విధంగా వారికి నేరుగా స్కై వాక్ కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. సో దిస్ విల్ బి అన్ ఇంటిగ్రేటెడ్ స్టేషన్ వేర్ ఎనీ ప్యాసింజర్ హూస్ డిసెంబార్కింగ్ ఇన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కెన్ హాప్ ఆన్ టు ద మెట్రో, డైరెక్ట్గా మెట్రోకి వచ్చి మెట్రోకి ఎక్కేసి వారు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. సిటీలో నాగోల్ కావాలంటే నాగోలు, మియాపూర్ కావాలంటే మియాపూర్, హైటెక్ సిటీ కావాలంటే హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ కావాలంటే ఎల్బీ నగర్, ఆ రకంగా, లేదంటే ఇంకా జూబ్లీ నుంచి అటువైపు కూడా ఎంజీఎన్బీబీఎస్ దాకా, ఆ పైకి కూడా, ఓల్డ్ సిటీ దాకా కూడా వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇట్లా అన్ని రకాల హంగులతో పూర్తి స్థాయిలో ఇనాగరేట్ చేయబోతూ ఉన్నాము. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కొంతమంది మిత్రులు కామెంట్ చేశారు ఏమని, అన్నిటికన్నా ముందు ప్రారంభమయ్యారు ఇంకా లేటుగా ఇనాగరేట్ చేస్తున్నారు, అది తప్పు. వి వర్ సపోజ్ టు ఇనాగరేటెడ్ ఇన్ 2017 జులై, వి వుడ్ హవ్ ఇనాగరేటెడ్ లైక్ సి ఇఫ్ వీ వాంటెడ్ టు డూ అ తమాషా, వీ వుడ్ హవ్ ఆల్సో డన్ ఇట్ 2 ఇయర్స్ అగో బై ఇనాగరేటింగ్ 8 కిలోమీటర్స్ లైక్ వాట్ ఈస్ డన్ ఇన్ లక్నో, వాట్ ఈస్ డన్ ఇన్ కొచ్చిన్, అక్కడంతా ఇనాగరేట్ చేసింది 7-8 కిలోమీటర్లే. మేము కూడా అదే హంగామా చేయాలనుకుంటే చేసేవాళ్ళం, కానీ వీ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ ఫుల్ షేప్. అందుకే ఈరోజు ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ నాగోల్ నుంచి మియాపూర్ వరకు కనెక్ట్ చేస్తూ వీల్ బీ రెడీ బై మిడిల్ ఆఫ్ నవంబర్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కాన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఐ కాంప్లిమెంట్ హెచ్ఎంఆర్, ఐ కాంప్లిమెంట్ ఎల్ఎన్టీ ఫర్ వర్కింగ్ త్రూ ఆల్ ది ఇష్యూస్. ఇట్లో ఎన్నో రకాల ఇష్యూస్ వచ్చినప్పటికీ, ల్యాండ్ అక్విజిషన్లో కానీ, ఇంజనీరింగ్ విషయంలో కానీ ఎన్నో ఇష్యూస్ వచ్చినప్పటికీ అన్నింటిని కూడా అరెస్ట్ చేసి, అన్నింటిని కూడా ఎక్కడికక్కడ కంటైన్ చేసి, వాటిని నివారించి, వాటిని పరిష్కరించి ముందుకు పోయినందుకు అభినందనలు. ఈ మధ్యకాలంలో మిత్రులు వాట్సాప్ వీడియోలు కూడా పంపుతున్నారు, ఎల్ఎన్టీ ఈ మన పైనుంచి వాటర్ ఫాల్స్ పడుతున్నాయి,
అని కూడా విపరీతంగా పంపుతా ఉన్నారు. వాటి విషయంలో కూడా మీరేం ఆందోళన పడద్దు, వాటిని కూడా పరిష్కరించుకున్నాము, ఆ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు పైనుంచి కిందికి నీళ్లు వదిలేదానికి లేని సందర్భంగా మాత్రమే ఆ రకమైన పరిస్థితి ఉత్పన్నమైంది తప్ప, రోడ్లు డ్యామేజ్ కాకుండా కింద పోయే మరి ట్రాఫిక్కి అవాంతరం లేకుండా నీళ్లను కిందికి తీసుకుపోవడానికి కూడా ఇప్పుడు ఆ సమస్య కూడా పరిష్కారం అయిపోయింది. ఈరోజు వర్షం కూడా పడేటట్టుంది, చూడాలి మరి వర్షం కూడా పడేటట్టుంది కాబట్టి ఆ సమస్య కూడా మళ్ళీ ఉత్పన్నం కాదని చెప్పి కూడా మీరు అడగకముందే నేనే చెప్తా ఉన్నాను. కాబట్టి మెట్రో ఇనాగరేషన్కి అంతం కూడా సిద్ధమైంది, రంగం అంతా సిద్ధమైంది. మన ఒలిఫెంటా బ్రిడ్జ్ లాంటి సంక్లిష్టమైన ప్రాజెక్ట్ని కూడా చేసుకున్నాము, మిగతా కార్యక్రమాన్ని కూడా చేసుకోబోతా ఉన్నాం. సో ఒక 30 కిలోమీటర్ల స్ట్రెచ్ అంటే దాదాపు ఓవరాల్ ప్రాజెక్ట్ స్కోప్లో చూస్తే 40% స్కోప్, 43% స్కోప్ మనకి ఇందులో కవర్ అవుతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఫస్ట్ ఇనాగరేషన్ డే రోజే 43% ఇనాగరేట్ చేసిన ఏ మెట్రో కూడా ఈ దేశంలో లేదు. సో వన్స్ అగైన్ ఐ అపీల్ టు యూ టు లుక్ అట్ దిస్ ఇన్ అ పాజిటివ్ మేనర్. దీన్ని డీలేగా చూడకండి, ఎందుకంటే డీలే కాకూడదు ఓన్లీ కేవలం మీతో మాట పడకూడదు అనుకుంటే మేము కూడా 2 నెలల కిందటనే లాంచ్ చేసేటోళ్ళం, కానీ దానివల్ల ఉపయోగం ప్రజలకు ఉండేది కాదు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు చేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తూ, సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ కన్ఫర్మేషన్ అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు ద ఇనాగరేషన్ యాజ్ మచ్ యాజ్ యూ డూ, ఎందుకంటే ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు సాల్వ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫర్ హైదరాబాద్. ద అదర్ థింగ్ ఐ ఆల్సో వాంటెడ్ టు యాడ్, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మెట్రో. ఈ మెట్రోకి కొంతమంది ఇంకా అడుగుతున్నారు పార్కింగ్స్ విషయంలో కూడా మీరు స్టడీ చేయలేదు, ఎమ్ఎల్పీస్ చేయలేదు అని. ఎమ్ఎల్పీస్ దాదాపు 34 చోట్ల ప్లాన్ చేశాము, డెఫినెట్గా అవి కూడా దిల్ కమ్ అప్ ఇన్ టైమ్. ఓవర్ ద కోర్స్ ఆఫ్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అండ్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ నెక్స్ట్ 1 ఇయర్ యుల్ సీ లాట్ ఆఫ్ మల్టీ లెవెల్ పార్కింగ్స్ ఆల్సో కమ్ అప్. అయితే ఇంకొక పని కూడా చేశాం, వీ డింట్ వాంట్ పీపుల్ టు కమ్ ఇన్ హోర్డ్స్ టు స్టేషన్ అండ్ దెన్ లీవ్ దేర్ వెహికల్ దేర్ అండ్ గెట్ ఆన్ టు ద ట్రైన్. ఆ ఉద్దేశంతోనే మేము ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఫీడర్స్గా కూడా లాంచ్ చేయబోతా ఉన్నాం. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రతి స్టేషన్ కూడా 3-4 కిలోమీటర్ల రేడియస్లో మినీ వ్యాన్లు లాగా ఉంటాయి, 15-20 మంది కూర్చునే మినీ వ్యాన్లు. నేను ఎలక్ట్రిక్ ఆటోలు అనడం లేదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆటోస్, ఐఎమ్ టాకింగ్ 15-20 సీటర్ మినీ వ్యాన్స్ విచ్ విల్ బీ ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విచ్ విల్ బీ సర్వింగ్ ఎస్ షటిల్స్ అండ్ ఫీడర్స్ ఇన్ టు దిస్ మెట్రో స్టేషన్స్. సో ఆ రకంగా 3-4 కిలోమీటర్ల రేడియస్ను మ్యాప్ చేసి అక్కడికి వచ్చే ప్రజల కోసం కన్వీనియంట్గా ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. మీరు ప్రారంభోత్సవం నాడు మీరు చూస్తారు ఆ వ్యాన్స్ కూడా, ఆ మినీ వ్యాన్స్ కూడా ఏ రకంగా ఉండబోతున్నాయి, మినీ బస్సెస్ రాదు, మినీ వ్యాన్స్ కాదు, మినీ బస్సెస్ ఏ రకంగా ఉంటాయనేది కూడా మీరు చూస్తారు. రెండవది మెట్రో ఆర్టీసీ అండ్ వీఆర్ ఆల్సో ఇన్ కన్సల్టేషన్ విత్ ఎంఎంటీఎస్ ముగ్గురికి కలిపి ఒకటే కార్డ్ ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాము. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఇట్ విల్ బి రెడీ బై ద టైమ్ వి ఇనాగరేట్ బట్ మోస్ట్ డెఫినెట్లీ ఈవెన్ దట్ ఈస్ ఇన్ ద వర్క్స్, అది కూడా చేయబోతా ఉన్నాం. సో వన్ కామన్ కార్డ్ విచ్ విల్ కట్ అక్రాస్ ఆల్ ఆఫ్ దీస్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ విల్ ఆల్సో హెల్ప్ పబ్లిక్. వీఆర్ ఆల్సో ఇన్ కన్సల్టేషన్ విత్ ఓలా అండ్ ఊబర్ బికాస్ దీస్ ఆర్ అగ్రిగేటర్స్ హూఆర్ డూయింగ్ వెల్, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళు కూడా ఈ వ్యవస్థలోకి వచ్చినట్టయితే మల్టీ మోడల్ అంటే రైల్ రోడ్ అండ్ ఆల్సో యువర్ ప్రైవేట్ ఆపరేటర్స్ని కూడా మనం అనుసంధానం చేసుకున్నట్టు కూడా అవుతుందనే ఉద్దేశంతో అది కూడా చేస్తూ ఉన్నాం. దీంతోపాటు వీఆర్ లాంచింగ్ ఎ స్మార్ట్ యాప్, ఎల్ఎన్టీఎన్ హైదరాబాద్ మెట్రో విల్ బి లాంచింగ్ అ స్మార్ట్ యాప్ విచ్ విల్ షో యూ, అంటే యాప్లో మీకు చూసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే, ఎందుకంటే ఆల్ దీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విల్ బి RFID ట్యాగ్. సో దాంతో చూసుకోవచ్చు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుంది, విచ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ బెటర్ అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. సో సమ్ స్మార్ట్ టెక్నాలజీస్ ఆర్ బీయింగ్ డిప్లాయిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ కార్డ్, స్మార్ట్ యాప్స్ ఆర్ గోయింగ్ టు బి యూస్డ్, దిస్ ఇస్ గోయింగ్ టు బి అ స్మార్ట్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ అండ్ స్మార్ట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ ఆర్ పీపుల్ ఇన్ హైదరాబాద్. అండ్ ఐ విల్ సే ఇట్ విత్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, వన్స్ ఇనాగరేటెడ్ హైదరాబాద్ మెట్రో విల్ బి ద బెస్ట్ ఇన్ ద కంట్రీ బికాస్ ఐ హావ్ ట్రావెల్డ్ ఇన్ మెట్రోస్ ఇన్ ఇండియా, ఐ హావ్ ఆల్సో ట్రావెల్డ్ ఇన్ మెట్రోస్ అబ్రాడ్. పక్కగా చెప్తున్నాను, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఢిల్లీ మెట్రోని ఇంకా ఇతర మెట్రోలని మరిపించే విధంగా ఇండియాలో అత్యుత్తమంగా ప్రపంచంలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించుకునే విధంగా హైదరాబాద్ మెట్రో తప్పకుండా ఉంటుందనే విశ్వాసాన్ని కూడా నేను వ్యక్తం చేస్తూ, సెక్యూరిటీకి సంబంధించి కూడా అన్ని రకాల ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్స్, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ఫెసిలిటీస్ ఆఫ్ ద ఓవరాల్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించిన కూడా సమగ్రమైన ప్రణాళికలు సమగ్రమైన ఆలోచనలు చేయడం జరిగింది. సో ఎలాంటి రెండో అభిప్రాయం రెండో ఆలోచన లేకుండా అందరూ కూడా చాలా సురక్షితంగా భద్రంగా వీటిలో ప్రయాణించవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తూ, వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద మీడియా ఫర్ యువర్ పేషెన్స్, థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్.
And thank the media for your continued support from here on as well. Any questions, we'll take. నేను ఐ విల్ నాట్ టాక్ అబౌట్ టూ ఆర్యుబీస్ బట్ ఐల్ టెల్ యూ మొత్తం 30 కిలోమీటర్లు ఇప్పుడు లాంచ్ చేస్తాము ఈ సంవత్సరంలో. మిగతా డిస్టెన్స్ ఏదైతే ఉందో, మిగతా చేయాల్సింది ఎంత అయితే ఉందో దాన్ని మొత్తం వచ్చే సంవత్సరం పూర్తి చేస్తాం. ఎస్ మేడం, సారీ ఐ థింక్ సాక్షి ఐ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ inauguration subject to PM's confirmation or the long wait of the citizens will end in November and the metro will be inaugurated. Sakshi, aap telugu samajhte ho ki nahi? Thoda telugu thoda. Theek hai, so I'll tell you this. What I was trying to communicate and convey is we are keen that the prime minister inaugurated. Okay, we will be ready in full capacity by middle of November. Now the inauguration, we are ready by middle of November. But the honorable prime minister, like I said, you know, why do we want him to inaugurate? I've also explained to you why. So it is definitely subject to PM's confirmation, and I am hopeful that he'll confirm. If he doesn't, we may have to pick another date, but we are ready in full shape. Sir, metro charges ee vidhanga untayi? Sir, metro charges ee vidhanga untune daani meeda emaina clarity vachinda? Sir, ee roju chepte malli em cheppantaru vachevaru? See, I want to ensure we give news to people in spurts. So nenu malli ఒక దసరా అంటే మీకు కూడా అవసరం, మళ్ళీ మీరు కూడా ఏం రిపోర్ట్ చేస్తారు తర్వాత అన్ని ఒకరోజు రాస్తారు. సో 10 రోజుల తర్వాత 12 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం. నేను వస్తాను, మిమ్మల్ని అందరినీ మియాపూర్ డిపోకి తీసుకెళ్తాను. ఆ రోజు అక్కడ ఏమేమి ప్లాన్ చేస్తున్నాం అది చూపెడతాను. ఇంకొక రోజు ఏం చేద్దామంటే అమీర్పేట్ ఇంటర్చేంజ్ కూడా రాబోతుంది. ఆ ఇంటర్చేంజ్లో ప్రయాణికులు ట్రైన్స్ ఎట్లా మారుతారు అది కూడా చూద్దరు. మీరు చూస్తే ఇంకో రోజు మళ్ళీ ఒకసారి మీ ట్రయల్ రన్ కూడా తీసుకెళ్తా. సో మీకు నాకు ఇద్దరికీ అవసరం. ఏది మీరు ఒకే రోజు రాస్తే మీకు వార్తలు ఉండవు కాబట్టి మీకు నాకు ఇద్దరికి అవసరం కాబట్టి ఉభయ తారకంగా అన్ని న్యూస్ మెల్లిమెల్లిగా కవర్ చేసుకుందాం. సార్, మీరు చెప్తున్నారు ఎండ్ టు ఎండ్ అన్నారు, ఇప్పుడు ఇంటర్చేంజ్ అన్నారు. అంటే ఎండ్ టు ఎండ్ అంటే మధ్యాహ్నం అమీర్పేటలో మళ్ళీ దిగాల్సి వస్తుంది కదా ప్రయాణం, దిగి వేరే ట్రైన్ ఎక్కాలి కదా. అవును, అయితే మరి ఎండ్ టు ఎండ్ కాదు కదా. అని ఎండ్ టు ఎండ్ అంటే ఐఎమ్ సేయింగ్ వన్ ఎండ్ ఆఫ్ ద సిటీ టు అనదర్ ఎండ్ ఆఫ్ ద సిటీ, వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఇది మధ్యాహ్నం అయితే దిగాలి కదా. అది సీ యూ గోయింగ్ స్ట్రిక్ట్లీ బై ద డెఫినేషన్ ఆఫ్ ఎండ్ టు ఎండ్. ఐఎమ్ సేయింగ్ ఎండ్ వన్ ఎండ్ ఆఫ్ ద సిటీ టు అనదర్ ఎండ్ ఆఫ్ ద సిటీ, నథింగ్ రాంగ్. ఇంగ్లీష్లో ఇంగ్లీష్ అనేది చాలా ఫన్నీ భాష, రకరకాలుగా చెప్పొచ్చు. కాబట్టి నేను అట్లా చెప్పాను, మీరు ఇట్లా చెప్పారు, మనం చెప్పిన దాని భావం అయితే ఒకటి ఎండ్ టు ఎండ్. సార్, ఈ ఓల్డ్ సిటీ సంబంధించిన కొలిక్ వచ్చింది సార్, ఓల్డ్ సిటీ అరేంజ్మెంట్ కొలిక్ వచ్చిందా? ఓల్డ్ సిటీ, ఇన్ మై ఒపీనియన్ హైదరాబాద్ హ్యాస్ అడిక్యుయేట్ కవరేజ్ టుడే. వి విల్ కవర్ ఓల్డ్ సిటీ యాజ్ వెల్. కాకపోతే దానిలో కొన్ని ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. ఐ విల్ నాట్ లై టు యూ, దానిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఆనరబుల్ ఎంపీ హైదరాబాద్ హెస్ ఆల్సో స్పోకెన్ టు అస్. హీ వాంట్స్ అస్ టు get started. We are definitely going to sit and talk and come out with a strategy on old city as well. Sir, parking ku sambandhichi ante particular ga enni undayi ent anedi ippudu varaku cheppatledu. Ante enni stations ee marganlo parking ippudu ante navakarlo prarambhisthe parking cheyalanukune vaalla kosam dadapu 34 sthalalanu identify chesi pettamu. Andulo nenu annattindaka November kalla ee 34 ready avutayani nenu cheppatledu. That I'll be lying if I say that. Over a period of next 1 year, by the time metro is fully functional in Hyderabad, I'll show you 34 different parking, large parking spaces. Ivi metro chestundi. But beyond this, ivi kaakunda Hyderabad Municipal Corporation, GHMC kuda MLPs kosam vaalla prayatnalu vaallu chestunnaru. So all of this together we'll present to you, and we are also coming out with a new parking policy. So all of that parking policy lo ivanni kuda cover avutayi. Memo ప్రైవేట్ వ్యక్తుల్ని కూడా వాళ్ళు ప్లాట్స్ ఉన్నాయనుకోండి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయదలుచుకున్నాం. పార్కింగ్ ఒకవేళ వాళ్ళు వాడుకోదలుచుకుంటే ఎవ్రీడే డబ్బులు వస్తాయి, అట్లా కూడా ఎంకరేజ్ చేసేదానికి పాలసీ చేస్తున్నాం. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను న్యూయార్క్ సిటీలో ఒక 5-6 ఏళ్ళు ఉన్నాను, ఒక నివాసం ఉన్నాను. న్యూయార్క్ సిటీ, దేర్ సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూస్ పార్కింగ్. ఒక నగరానికి పార్కింగ్ ద్వారా చాలా డబ్బులు తీసుకునే ఆస్కారం కూడా ఉంటుంది, డబ్బులు ఆ నగర సంస్థకి, నగరపాలక సంస్థకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ విషయంలో ఒకవేళ పీపీపీ మోడ్లో కానీ లేదా వారికి ఉండే స్థలాలు కానీ కరెక్ట్గా లెవరేజ్ చేసుకుంటే దానికి కూడా డబ్బులు వచ్చే ఆస్కారం వారికి కూడా ఉంటుంది. కాబట్టి దిస్ న్యూ పార్కింగ్ పాలసీ, మేము వీఆర్ ఇన్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ కన్సల్టేషన్. వన్స్ దట్ ఈస్ అవుట్, ఇట్ విల్ హ్యావ్ ఎ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజీ ఫర్ మెట్రో, ఇట్ విల్ హ్యావ్ ఎ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజీ ఫర్ ద ఎంటైర్ సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ మేము జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది, మెట్రో ఏం చేస్తుంది, ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వబోతా ఉన్నాం, జిహెచ్ఎంసీ ఏ రకంగా వారితో కలిసి నగర ప్రజల పార్కింగ్ సమస్యకి
శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చూడబోతుంది. మరి ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు? ఎస్ సార్, సార్ నవంబర్ ఎండ్ ఆఫ్ నవంబర్ విల్ డెమోన్స్ట్రేట్ టు యూ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, బట్ ఐ వుడ్ నాట్ సే దట్ అక్రాస్ ద ఎంటైర్ 30 kilometers ఇట్ విల్ బి అవైలబుల్. లైక్ ఐ సెడ్, మోస్ట్ ఆఫ్ దీస్ అమెనిటీస్ విల్ కమ్ అప్ ఇన్ ఫుల్ షేప్ ఓవర్ ద నెక్స్ట్ 1 year. ఆ రోజు డే వన్ రోజు మీరు దయచేసి ఏం చేయబోతున్నాం అనేది మీకు క్లియర్గా చెప్తాము, ఏ రకంగా మేము ఊహిస్తున్నాము మెట్రో అనేది చెప్తాము. కాకుండా రాబోయే సంవత్సర కాలంలో మీకు దశల వారీగా వివిధ ఇవన్నీ కూడా వస్తాయి. నేను అన్నం కూడా తినలేదు కాబట్టి మరి ఆకలి అవుతుంది. లాస్ట్ 2 questions. సార్, ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ సంబంధించి జిఎస్టీ ఇంపాక్ట్, నేను జిఎస్టీకి 2 council మీటింగ్లకు వెళ్ళాను కానీ నాకు చాలా విషయాలు అర్థం కాలేదు. నాకు తెలిసి అందులో కూర్చున్న వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు, కూర్చున్న మీకు కూడా రాస్తున్న మీకు కూడా అర్థం కావట్లేదు, కొద్ది టైం పడుతుంది. నాకు తెలీదు, ఐ కెన్ కన్సల్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ ఐ కెన్ హ్యావ్ దెమ్ ఆన్సర్, బట్ ఐ రియలీ డోంట్ నో ఇఫ్ ఇట్ హ్యాస్ ఇంపాక్టెడ్. సార్ సెకండ్ ఫేజ్ ఇప్పుడు ఎందుకు, ఫస్ట్ ఫేజ్ గురించే మాట్లాడుతున్నాం, సెకండ్ ఫేజ్ గురించి ఎండ్ టు ఎండ్ కూడా ఆల్మోస్ట్ సిటీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక నిమిషం, ఇట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మా గవర్నమెంట్ యొక్క ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ గారి నేతృత్వంలో ఒక బృందం టోక్యోకి వెళ్ళింది. అందులో మా నవీన్ మిత్తల్ గారు, ఎన్వీఎస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారిద్దరు వెళ్ళింది ప్రధానమైన కారణం, రెండు ప్రధానమైన ఉద్దేశాలతో పోయినారు. ఒకటి, హైదరాబాద్ మెట్రో 2వ దశకి నెక్స్ట్ ఫేజ్ కోసం ప్లానింగ్, అడ్వాన్స్ ప్లానింగ్, వాట్ షుడ్ బి కవర్డ్, హౌ షుడ్ బి రైజ్ ఫైనాన్సెస్, వాట్ ఆర్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ అవైలబుల్ ఇన్ అ కంట్రీ లైక్ జపాన్, ఎందుకంటే జపాన్ ఇస్ సినోనిమస్ విత్ గుడ్ రైల్వే టెక్నాలజీ, గుడ్ అడ్వాన్స్ టెక్నాలజీస్. సో అవన్నీ కూడా స్టడీ చేసి వచ్చారు. సో ఎంఎం మన మెట్రో ఫేజ్ 2 కోసం మా పరంగా మేము అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసుకుంటున్నాం, ఇంక్లూడింగ్ ఫైనాన్సెస్. కానీ ప్రభుత్వంలో ఒక తుది నిర్ణయం తీసుకున్న తర్వాత అనౌన్స్ చేయడం అనేది సముచితంగా ఉంటుంది. కాబట్టి నాకు నేనుగా ఒక వ్యక్తిగా చెప్పలేను, కానీ ఒక అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా మాత్రం నా పరంగా నేను చేయాల్సిన కార్యక్రమం, మా డిపార్ట్మెంట్ పరంగా మేము చేయాల్సిన కార్యక్రమం, భవిష్యత్కు సంబంధించిన ప్రణాళికలు, ప్లానింగ్ అది చేస్తున్నాము. ఎప్పుడు దాన్ని చెప్తాము, ఎప్పుడు అనౌన్స్ చేస్తాము అనేది అది ప్రభుత్వం యొక్క నిర్ణయం బట్టి ఉంటుంది, అది ప్రభుత్వంలో క్యాబినెట్ నిర్ణయం బట్టి ఉంటుంది తప్ప వ్యక్తిగా నేను చెప్పడం కరెక్ట్. 1 last question. సార్, లైక్ ఐ సెడ్ సార్, బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్, బిఫోర్ ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్, అంటే ఇప్పుడు వాట్ ఐల్ డూ ఇస్ నౌ విల్ గెట్ ఇట్ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద సబ్సీక్వెంట్ ఫేజెస్ యాజ్ అండ్ వెన్ దే గెట్ రెడీ. సంథింగ్ మైట్ గెట్ రెడీ ఇన్ మార్చ్, సంథింగ్ మైట్ గెట్ రెడీ ఇన్ జూన్, సంథింగ్ మైట్ గెట్ రెడీ ఇన్ నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్. యాజ్ అండ్ వెన్ ఇట్స్ రెడీ విల్ అన్వేల్, యాజ్ అండ్ వెన్ ఇట్స్ రెడీ విల్ ఓపెన్ ఇట్ ఫర్ పబ్లిక్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ కాన్ఫిడెంట్లీ దట్ మెట్రో హైదరాబాద్, పీపుల్ ఆఫ్ హైదరాబాద్ విల్ ఎంజాయ్ మెట్రో కంప్లీట్లీ ఇన్ ఫుల్ షేప్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీ అందరి ఓపికకి ధన్యవాదాలు, మళ్ళీ ఒకసారి అందరికీ కూడా కంటిన్యూడ్ సపోర్ట్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.